ఫస్ట్ న్యూస్ కు స్వాగతం. ఈరోజు వార్తలు చదువుతున్నది సత్యం ప్రసాద్. ముందుగా వార్తల్లోని వివరాలు. ప్రభుత్వం లాక్డౌన్లో కొంత సడలింపు ఇవ్వడంతో ప్రధానంగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు మినహాయింపు ఇవ్వడంతో పలు పరిశ్రమలు తమ ఉత్పత్తులను ప్రారంభించాయి. ఫలితంగా తిరిగి ఉపాధిని కూలీలు పొందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్లో సడలింపు కార్యక్రమాలను ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు నడవకపోతే ఆహార ఉత్పత్తికి ఎటువంటి ఇబ్బందులు ఏమైనా వస్తాయని ముందుగానే గ్రహించి అటువంటి పరిశ్రమలకు మినహాయింపు ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రధానంగా నిల్వ ఉంచలేని కూరగాయలకు, అదేవిధంగా టమాటో పరిశ్రమలను, మామిడి గుజ్జు పరిశ్రమలను తెరిపించారు. ఆహార ఉత్పత్తి అయిన పరిశ్రమలు కూడా మినహాయింపు రావడంతో జీడి మామిడి పరిశ్రమలు కూడా ప్రారంభించారు. జిల్లాలో కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పలుమార్లు రైతులు, పలు పరిశ్రమల యాజమాన్యులు, ఇతర ఆహార ఉత్పత్తికి సంబంధించిన పరిశ్రమల యాజమాన్యులతో చర్చలు జరిపారు. ఈ చర్చల అనంతరం ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదని, అదేవిధంగా పోలీసులు ఆంక్షలు సైతం నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో జిల్లాలో టమాటా గొజ్జు తయారు చేసి 10 పరిశ్రమలను తెరిపించారు. జిల్లా కలెక్టర్ ఆదేశం ప్రకారం 30% కూలీలను లేదా సిబ్బందిని వినియోగించుకోవాలని, అదేవిధంగా భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని, చర్యలు తీసుకుంటూ ఉత్పత్తులను ప్రారంభించుకోవచ్చని ఆయన చెప్పడంతో పరిశ్రమలు ప్రారంభమై టమాటా గొజ్జులో ముఖ్యంగా రైతుకు కొంతవరకైనా గిట్టుబాటు ధర ప్రస్తుతం లభిస్తోంది. ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు అనుమతులు లేకపోవడంతో జిల్లాలో ప్రధానంగా ఈ పంట రెండు ప్రాంతాల రైతులకు అంతో ఇంతో గిట్టుబాటు ధర కల్పించాలని మార్కెటింగ్ శాఖ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అనుసరిస్తోంది. ఒక్కో గొజ్జు పరిశ్రమకు రోజుకు 150 టన్నుల క్రషింగ్ ఉండడంతో సుమారు 1500 టన్నుల టమాటా ఫ్యాక్టరీకి వెళ్తోంది. దీని ద్వారా రైతు పండిస్తున్న టమాటో పంటలో ఎక్కువ భాగం ఈ పరిశ్రమకు వెళ్తోంది. దీంతో కొంతవరకు గిట్టుబాటు ధర లభిస్తోంది. ఇది జీడి మామిడి పరిశ్రమకు సంబంధించి జిల్లాలో ఉన్న 4 పరిశ్రమలు, అందులో ప్రధానంగా తవణంపల్లి మండలంలోని పట్టణం సమీపంలో గల పరిశ్రమలో సుమారు 1000 మంది పనిచేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ పరిశ్రమలో 300 మందికి అనుమతి ఇచ్చారు. కానీ ఫ్యాక్టరీ యాజమాన్యం 100 మందితో ఉత్పత్తిని ప్రారంభించింది. జనతా కర్ఫ్యూ నాటికి తయారైన ఉత్పత్తులను మార్కెట్ చేసుకోవడంతో పాటు నూతనంగా ఉత్పత్తులు చేసుకునేందుకు అవకాశం ఉందని, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అన్ని నియమ నిబంధనలు అనుసరిస్తున్నామని ఉత్పత్తి యాజమాన్యులు తెలియజేస్తున్నారు. కరోనా ప్రభావిత ప్రాంతాలు రెడ్ జోన్లలో లాక్డౌన్ కొనసాగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రుల కాన్ఫరెన్స్లో తేల్చి చెప్పినట్లు సమాచారం. లాక్డౌన్ ఎత్తివేసేందుకు ప్లాన్ రూపొందించుకోవాలని, అందుకోసం రెడ్, గ్రీన్, ఆరెంజ్ జోన్ల విభజన చేసుకోవాలని ముఖ్యమంత్రులకు సూచించినట్లు తెలుస్తోంది. అయితే 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్డౌన్ పొడిగింపు వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ప్రధాని మోదీకి ఇదే విషయాన్ని కరాఖండిగా చెప్పినట్లు తెలుస్తోంది. దేశంలో ఇంకా కరోనా కేసులు తమ ఉనికిని చాటుతూనే ఉన్న సందర్భంలో 3వ తేదీ తర్వాత కూడా లాక్డౌన్ను పొడిగించాలని మోదీకి సూచించినట్లు సమాచారం. ఇలా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ విషయాన్ని డిమాండ్ చేశారు. దీనిపై మేఘాలయ ముఖ్యమంత్రి కోనాల్డ్ సంగ్మా మాట్లాడుతూ 3వ తేదీ తర్వాత కూడా తమ రాష్ట్రంలో లాక్డౌన్ పొడిగింపుకే మొగ్గు చూపుతున్నామని మోదీకి తెలిపినట్లు సమాచారం. అయితే గ్రీన్ జోన్లు, కోవిడ్-19తో ప్రభావం కాని జిల్లాల్లో మాత్రం లాక్డౌన్ ఎత్తివేస్తామని సంగ్మా అన్నారు. పరిస్థితులను సమీక్షించి 3వ తేదీ తర్వాత లాక్డౌన్ కొనసాగింపుపై నిర్ణయం తీసుకుంటామని సీఎంలతో ప్రధాని అన్నట్లు సమాచారం. అయితే కోవిడ్ ప్రభావం తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో జిల్లాల వారీగా పరిస్థితి సమీక్షించి మినహాయింపులపై నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాల వారీగా ప్రణాళికలను తయారు చేయాలని ప్రధాని సీఎంలకు సూచించారు. గ్రీన్, రెడ్, ఆరెంజ్ జోన్ల వారీగా ఈ ప్రణాళికలు ఉంటాయని తెలుస్తోంది. కరోనాపై పోరుకు మనం కలిసి చేస్తున్న ప్రయత్నాలు ప్రభావం చూపుతుందని ప్రధాని ఈ సందర్భంగా తెలియజేశారు. లాక్డౌన్ ప్రభావం చాలా స్పష్టంగా తెలుస్తోందన్నారు. వేల మందిని రక్షించడంలో ఈ ప్రయత్నాలు చాలా ముఖ్యమని, నిరంతరం నిపుణుల సూచనలు తీసుకుంటున్నామన్నారు.
ఉపాధి హామీ, కొన్ని పరిశ్రమల పనులు ప్రారంభం అయ్యాయని, ఆర్థిక వ్యవస్థ గురించి ఆందోళన చెందవద్దని సూచించినట్లు తెలుస్తోంది. మన ఆర్థిక వ్యవస్థ బాగుందని ఈ సందర్భంగా సీఎంలతో ఆయన పేర్కొన్నారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో లాక్డౌన్ కొనసాగింపుకి కేంద్రం మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ సీఎంతో అన్నట్లు సమాచారం. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న హాట్స్పాట్ ప్రాంతాలు, కొత్తగా బయటపడుతున్న ప్రాంతాల్లో లాక్డౌన్ కొనసాగుతుందని పేర్కొన్నట్టు తెలుస్తోంది. దేశంలో కరోనా నియంత్రణ, లాక్డౌన్ అంశంపై హోంమంత్రి అమిత్ షాతో కలిసి సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. మొత్తం 9 మంది సీఎంలు ఈ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. లాక్డౌన్ ముగింపునకు 5 సీఎంలు మొగ్గు చూపగా పొడిగించాలని 4 సీఎంలు కోరినట్లు సమాచారం. వైరస్ నియంత్రణ, లాక్డౌన్ పరిస్థితులపై చర్చించేందుకు ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో లాక్డౌన్ సుదీర్ఘంగా చర్చించారు. దీనిలో భాగంగా ప్రధాని మోదీకి సీఎంలు పలు సూచనలు సలహాలు చేశారు. అలాగే ఆయా రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులను గురించి వివరించారు. వైరస్ వ్యాప్తి ఎక్కువ తక్కువగా ఉన్న ప్రాంతాలను జోన్ల వారీగా విడదీసి ముందుకెళ్లాలని మోడీకి సూచించారు. గ్రీన్ జోన్లలో పూర్తి సడలింపు ఇచ్చి రెడ్ జోన్లలో లాక్డౌన్ కొనసాగించాలని కొందరు ముఖ్యమంత్రులు ప్రధాని దృష్టికి తీసుకువచ్చారు. ఆర్థిక వ్యవస్థ కుంటుపడకుండా చర్యలను తీసుకోవాలని మోడీకి విజ్ఞప్తి చేశారు. అలాగే లాక్డౌన్ కారణంగా ఆదాయ మార్గాలు పూర్తిగా మూతపడడంతో రాష్ట్రాలకు ఆర్థిక ఉద్దీపన నిధులు ఇవ్వాలని ప్రధానిని కోరినట్లు సమాచారం. ప్రభుత్వ ఆదేశాల మేరకు రూయా ఆసుపత్రి COVID-19 సేవలకు ఉపయోగించుకోవాల్సి ఉన్నందున రూయాకు వచ్చే రోగుల అత్యవసర చికిత్సలను తిరుపతిలోని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు వైద్య సేవలను ఈ నెల 28 నుంచి ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా సూచించారు. సోమవారం ఉదయం స్థానిక సబ్ కలెక్టర్ వారి కార్యాలయంలో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల ప్రతినిధులతో ప్రభుత్వ వైద్య అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని జిల్లాకు కనీసం 3,000 బెడ్లు కోవిడ్ పాజిటివ్ సేవలకు ముందస్తు రిజర్వేషన్ గా అవసరం ఉన్న నేపథ్యంలో రూయా ఆసుపత్రిని పూర్తిగా జిల్లా కోవిడ్ ఆసుపత్రిగా మార్చనున్నామని తెలిపారు. రూయాలో అత్యవసర సేవల కోసం వస్తున్న రోగులను అక్కడే పరిశీలించి కోవిడ్ టెస్ట్ చేసి వైద్య చికిత్సల కోసం ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు పంపనున్నామన్నారు. తిరుపతిలో ఉన్న 15 ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు ఏ రోజు ఏ ఆసుపత్రికి పంపాలనే రోస్టర్ ప్రైవేట్ ఆసుపత్రులు చర్చించి రూయా సూపరింటెండెంట్ కు తెలియజేయాల్సి ఉంటుందన్నారు. ఒకవేళ పాజిటివ్ నమోదు అయిన వ్యక్తికి రూయాలోనే చికిత్స అందించనున్నామన్నారు. లాక్డౌన్ తర్వాత కూడా కనీసం 6 నెలల కాలం రూయా నుండి పంపిన రోగులకు చికిత్సలు అందించాల్సి ఉంటుందన్నారు. రోస్టర్ మేరకు నిర్ధారించిన చికిత్సలు అవసరమైన కేసులను 2-0 నిర్ధారించి వెంటనే ఆయా ఆసుపత్రుల ప్రతినిధులు వారి అంబులెన్స్ లో తీసుకుని వెళ్లాల్సి ఉంటుందని సూచించారు. ఇప్పటి వరకు ప్రైవేట్ ల్యాబ్లలో కోవిడ్ టెస్టులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని, అందుకే రూయాలో నిర్ధారించి పంపడం జరుగుతుందన్నారు. ఇప్పటికే కోవిడ్ కోసం పాత మెటర్నరీ ఈఎస్ఐ రూయా ఆసుపత్రులను రిజర్వ్ చేసి ఉంచామని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ మీడియాకు వివరిస్తూ కోవిడ్ టెస్టులను జిల్లాలో తిరుపతి, రూయా, చిత్తూరు, పలమనేరు, మదనపల్లి వెటర్నరీ ఆసుపత్రుల్లో 17 ట్రూనాట్ మిషన్ ద్వారా చేస్తున్నామన్నారు. స్విమ్స్ ICMR మిషన్ కు 2-0 నిర్ధారణ అయిన పాజిటివ్ ను మరోసారి టెస్టింగ్ చేసి ఐసోలేషన్ కు తరలిస్తామన్నారు. ఇప్పటి వరకు 11,000 శాంపిల్స్ టెస్ట్ చేశామన్నారు. ఆదివారం 242 శాంపిల్స్ మాత్రమే పెండింగ్ లో ఉన్నాయని అన్నారు. గతంలో జిల్లాలో స్విమ్స్ లో ఒక్క మిషన్ తో 100 చేయగలిగే వాళ్ళం, ఇప్పుడు 4 ఉన్నాయన్నారు. 3 షిఫ్ట్లలో పనిచేస్తున్నామన్నారు. 2 రోజుల్లో మరో 5 ట్రూనాట్ మిషన్లు జిల్లాకు రానున్నాయన్నారు. గత 3 రోజుల్లో పాజిటివ్ కేసుల్లో జిల్లాలో రాలేదని, తగ్గుముఖం అని కూడా ఊహించలేమని తెలిపారు. గతంలో శాంపిల్స్ కు ఆలస్యం 5 జిల్లాల టెస్టులు జరిగేవని, ఇప్పుడు ఏ జిల్లాకు ఆ జిల్లా నిర్దేశించాలని, రిజల్ట్ ఇవ్వడం ఇబ్బంది లేదని, ఆలస్యం కాదని వివరించారు. శ్రీకాళహస్తి కోవిడ్ స్పెషల్ ఆఫీసర్ అసిస్టెంట్ కలెక్టర్ పృథ్వీ తేజ్ మాట్లాడుతూ శ్రీకాళహస్తికి సంబంధించి సర్వే మేరకు కేసులు నమోదు కావడంతో
ర్యాపిడ్ టెస్టుల ద్వారా 920 మందికి శాంపిల్స్ టెస్ట్ చేశామని, ఒక్కటి కూడా పాజిటివ్ రాలేదని తెలిపారు. గత 4 రోజుల్లో ర్యాండమ్గా అనుమానంగా ఉన్న వారిని ప్రతిరోజు మరో 70 వరకు శాంపిల్స్ సేకరణ చేస్తున్నామన్నారు. ప్రజలు చిన్నపాటి లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేసుకోవాలని కోరారు. వార్డుల్లో వాలంటీర్లు, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు అందుబాటులో ఉన్నారని, 20 మందికి పైగా జూనియర్ డాక్టర్లు సేవలు అందిస్తున్నారని తెలిపారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ పృథ్వీతేజ్, JC2 చంద్రమౌళి, RDO కనకనరసారెడ్డి, DMHO పెంచలయ్య, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ బాల ఆంజనేయులు, రూయా సూపరింటెండెంట్ భారతి, స్విమ్స్ డైరెక్టర్ వెంగమ్మ, PD డ్వామా చంద్రశేఖర్, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రి డాక్టర్లు రష్ సుబ్రహ్మణ్యం, IMA శ్రీహరిరావు, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల డాక్టర్లు హాజరైనారు. స్టాప్ చేసినాం కానీ ఈ రోజుకి మేము రోజుకి 400 నుంచి 500 శాంపుల్స్ ఇస్తున్నాం. ఇన్ఫాక్ట్ వీఆర్ సెకండ్ హైయెస్ట్ ఇన్ ద స్టేట్ విత్ టర్మ్స్ టు శాంపుల్ ట్రేసింగ్. దానివల్లనే మాకు అన్ని కేసెస్ డిటెక్ట్ కావడం జరిగిందండి. మొదట మా దగ్గర 2 మిషన్స్ ఉన్నాయి, అవి వాడుతున్నాము. తర్వాత గవర్నమెంట్ సప్లై చేసింది. మళ్ళీ ఐసల్ నుంచి కూడా ఒక రోజు 4 మిషన్లతో చేస్తున్నాము. మామూలుగా అయితే PCR కనీసం ఒక రౌండ్ ఆఫ్ స్క్రీనింగ్ చేసినప్పుడు నెగిటివ్ వస్తుంది. నెగిటివ్ టెస్ట్లకి ఒక 2-3 అవర్స్లో రిజల్ట్ వస్తుంది. అదే పాజిటివ్ అయితే మళ్ళీ వేరే జీన్స్ ద్వారా. చిత్తూరు జిల్లా SP సెంధిల్ కుమార్ ఆదేశాల మేరకు అడిషనల్ SP కృష్ణార్జునరావు పర్యవేక్షణలో పుత్తూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఈశ్వర్ ఆధ్వర్యంలో 2 RIలు, 4 SIలు, 2 RSIలు, 25 మంది ASIలు, హెడ్ కానిస్టేబుల్స్, 15 మంది స్పెషల్ పార్టీలు, PCలు, 4 మహిళా పోలీసులు కలిసి నారాయణవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న తిరువట్టం, ఇరకంబట్టు గ్రామాల్లో నాటు సారా తయారీ స్థావరాలపై సోమవారం దాడులు నిర్వహించి 10,000 లీటర్ల సారా ఊట్టను ధ్వంసం చేసి 300 లీటర్ల నాటు సారా, 100 కేజీల నల్లబెల్లం, సారా తయారీకి ఉపయోగించే పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. 4 వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా SP మాట్లాడుతూ ప్రజాశాంతి పరిరక్షణకు సంఘ విద్రోహ శక్తులను ఆట కట్టించేందుకు ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే మత్తు పానీయాల తయారీదారులపై జిల్లా వ్యాప్తంగా దాడులు నిర్వహిస్తున్నామని, గత 25 రోజులుగా జరిపిన దాడుల్లో 455 కేసులు నమోదు చేసి సుమారు 35 లీటర్ల సారా ఊటను ధ్వంసం చేసి 4,500 లీటర్ల నాటు సారా, సారా తయారీకి ఉపయోగించే పరికరాలు, దస్త్రాలు లేని 65 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని 64 మందిని అదుపులోకి తీసుకుని సంబంధిత పోలీస్ స్టేషన్లలో కేసు నమోదు చేశామన్నారు. ఈ దాడుల్లో RIలు మురళి వీరేష్, నారాయణవనం SI హనుమంతప్ప, పిచాటూరు SI దస్తగిరి, KVBపురం SI గోపీచంద్, రామ్మోహన్, సర్కిల్ సిబ్బంది, RSIలు సురేష్, విశ్వనాథ్ సిబ్బంది పాల్గొన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో ఆస్తి నీటి పన్నులను ముందస్తుగా చెల్లించడానికి భారీగా నగర ప్రజలు ఆసక్తి చూపుతున్నారని, 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి నీటి పన్నులను చెల్లించిన వారికి అసలులో 5% రాయితీ ఇస్తూ ఉండడంతో నగర ప్రజలు అధిక సంఖ్యలో ముందుకొచ్చి తమ ఇంటి పన్నులను చెల్లిస్తున్నారని నగరపాలక కమిషనర్ చల్లా ఓబులేసు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. చిత్తూరు నగరపాలక సంస్థకు సంబంధించి ఏప్రిల్ నెలలో గడిచిన 27 రోజుల్లో 2,74,00,000 పన్ను డిమాండ్ ఉండగా 2,54,00,000 పన్నులు వసూలు అయ్యిందన్నారు. ఈ మొత్తం గత ఏడాదిలో పోలిస్తే 58% ఎక్కువ అన్నారు. గత ఏడాది ఏప్రిల్ నెలలో 27 రోజులకు గాను 1,55,00,000 పన్నులు వసూలు కాగా ప్రస్తుత సంవత్సరం ఏప్రిల్ నెలలో 27 రోజులకు 2,54,00,000 వసూలు అయిందన్నారు. గత ఏడాది ఏప్రిల్ నెలలో 4,397 మంది పన్నులు చెల్లించగా ఈ ఏడాది ఏప్రిల్ నెలలో 60% ఎక్కువగా అంటే 7,050 మంది పన్నులు చెల్లించారన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి నీటి పన్నులు ఈ నెలాఖరు లోపల చెల్లించి అసలులో 5% రాయితీని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. పన్ను చెల్లింపుదారుల కోసం నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని, సెలవు రోజుల్లోనూ కౌంటర్లు పనిచేస్తా అన్నారు.
ఈ అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో ఖాళీగా ఉన్న 14 వార్డు వాలంటీర్ల పోస్టులకు సోమవారం ముఖాముఖి నిర్వహించారు. వార్డ్ వాలంటరీ పోస్టుల భర్తీ కోసం ఈ నెల 20వ తేదీన నోటిఫికేషన్ జారీ చేయగా గడువు తేదీలోగా మొత్తం 132 మంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు పరిశీలన అనంతరం 108 మందిని అర్హులుగా తేల్చి సోమవారం నగరపాలక సంస్థ ఆవరణంలో నగరపాలక కమిషనర్ చెల్లా ఓబులేషు ముఖాముఖి నిర్వహించారు. అర్హత సాధించిన అభ్యర్థులకు మే 1వ తేదీన వార్డు వాలంటరీగా నియామక పత్రాలు అందించనున్నారు. ఈ కార్యక్రమంలో సహాయక కమిషనర్ శ్రీలక్ష్మి సిబ్బంది పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మళ్లీ రేపు ప్రసారమయ్యే ఫస్ట్ న్యూస్ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.